పెట్టిన కేసు ఫోర్ ఫిఫ్టీ టూ ట్రెస్ పాసింగ్ ఫోర్ ఫోర్ నైన్టీన్ ఫోర్జరీ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ థ్రెటనింగ్ సెక్షన్ త్రీ ఫార్టీ టూ లాకింగ్ దమ్ ఇన్ ఇన్ రూమ్ సెక్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ కిడ్నాప్ సెక్షన్ త్రీ ఎయిటీ ఫైవ్ ఎక్స్ట్రాషన్ విజయవాడలో మా అక్క జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసి వస్తూనేది మరి సీసీటీవీ ఫోటేజ్ కూడా అక్కడ ఏం జరిగిందో మొత్తం బయటకు వచ్చింది ఎక్కడ మా అక్క కనిపించిందని ఈరోజు ఇంత కేసులు వేసి ఇంత దారుణంగా ఆమెను టార్చర్ పెడుతున్నారు ఏం చేశారు ఈరోజు మా అక్కకి మామూలుగా హ్యూమాడిటీ గ్రౌండ్స్ కింద ఎవరికైనా కోర్టులో హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్లోకి పంపించే అవకాశం కోర్టు కలిగించాలి ఈరోజు మా అక్క ఫో నాలుగు సార్లు ఆమెకి సీజర్ వచ్చింది షీ ఫెయింటెడ్ ఆమెకి ముక్లో ఇస్ బ్లీడింగ్ ఫ్రమ్ అవర్ నోస్ టూ డేస్ నుంచి దే హ్యావ్ బిన్ ఫీడింగ్ ఆర్ ప్రాపర్లీ దే ఆర్ మిస్ ట్రీటింగ్ ఆర్ ఇన్ ద జైల్ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ఒక పక్కన హైదరాబాద్లో ఇవి చేసుకుంటూ ఆలగడ్డలో మా లీడర్లని పోలీస్ స్టేషన్లకు పిలిపించి మా క్రషర్లో నుంచి మా మిషనరీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది మరి ఇంత భయభ్రాంతులకు గురి చేసి ఏం సాధిస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు ఇంకోటి ఈ ల్యాండ్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఈ ల్యాండ్ ఎస్ మాకు సంబంధించిన ల్యాండే ఇది ఎప్పటి నుంచో లిటిగేషన్లో ఉండింది మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మరి ప్రవీణ్ సున్ ప్రవీణ్ నవీన్ సునీల్ అనే ఈ వ్యక్తులు వీళ్ళ ఫాదర్ మా ఫాదర్ దగ్గర లాయర్గా పనిచేయడం జరుగుతుంది మరి మా ఫా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారితో వీళ్ళందరూ కుంభక్క మా ఆస్తులు కొట్టేద్దామని మై హోమ్ రామేశ్వరరావు గారికి ఈ ల్యాండ్కి ల్యాండ్కి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా జరిగిన దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒక ఎంపీ గారు కానీ ఇంకొక పెద్ద వ్యాపార వ్యక్త కానీ ఇంకా చాలామంది దీని మీద ఇంత ప్రెషర్ పెట్టి ఎందుకు చేపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు నేను సీఎం కేసీఆర్ గారికి ఒకటే కోరుకుంటున్నాను సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను అక్క రాయలసీమలో ఒక గ్రూప్ను అంటే మామూలు విషయం కాదు అడుగు అడుగున అడ్డంకులే ప్రతిదీ ఎదుర్కొంటూ మేము ఫైట్ చేస్తున్నాము ఇప్పుడు కూడా మై సిస్టర్ విల్ ఫైట్ అ ఫైటర్ షీ విల్ కమ్బ్యాక్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనే నమ్మకం నాకు ఉంది దయచేసి సార్ సీఎం సార్ మీరు ఒక స్టేట్కి పెద్ద మనిషిగా ఉన్నారు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి ఎవరు ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు చంద్రహాస్ అనే వ్యక్తి నీ కస్టడీలోకి తీసుకున్నారని అరెస్ట్ చేశారని మీడియాలోకి రాస్తున్నారు అసలు చంద్రహాస్ అనే వ్యక్తికి దీనికి సంబంధమే లేదు ఆయనకు పాపం వారం ముందు రైజే పెళ్ళి అయింది ఆయనకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా సిపి గారు మాట్లాడుతూ ప్రకాష్ చంటి అనే మా మా దగ్గర పనిచేసే వాళ్ళని ఇచ్చేశానన్నారు ప్లీజ్ ఎంక్వైర్ ఐ రిక్వెస్ట్ ఐ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ ఇది జరిగేటప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు చంటి కానీ ప్రకాష్ కానీ ఎస్ మా ఫాలోవర్సే వాళ్ళు వాళ్ళు మాతోనే ఉంటారు ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది దయచేసి నేను ఒకటే వేడుకుంటున్నాను మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా విల్ ఫైట్ కానీ మరి ఇంత అన్యాయంగా అయితే చాలా తప్పు దయచేసి కేసీఆర్ గారిని దీని మీద రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను